ప్రతిసారి కూడా ఎన్నికల హామీగానే ఇది మిగిలిపోతా ఉంది. గత ప్రభుత్వాల్లో చూస్తా ఉన్నాం, చాలా సందర్భాల్లో కూడా మనం ఈ విషయం వింటా ఉన్నాం. ఎన్నికలు రాగానే బునాది కానీ కాలువలు మేము 6 నెలల పూర్తి చేస్తాం, మేము 3 నెలల పూర్తి చేస్తాం. ఈ ప్రాంతంలో దాదాపు 75-80 వేల ఎకరాలకు రైతులు సాగునీరు అందించడం అక్కడ కృషి చేస్తాం. మీరందరూ రైతులందరూ కూడా మాకే మాతో ఉండి గెలిపించాలి అనేంతవరకు మాత్రమే ఈ ప్రాజెక్టు నెరవేరుతా ఉంది. అంతేకాని రైతుల కళ మాత్రం నెరవేరడం లేదు. ఇప్పటి వరకు కూడా ఏ రకంగా కూడా మన ప్రాంతంలో కానీ మన ఆత్మలో కానీ నీళ్లు రాలేదు. 2014 ఎన్నికల్లో ఇదే హామీ ఇచ్చారు, 2018 ఎన్నికల్లో కూడా ఇదే హామీ ఇచ్చారు. ఆ తర్వాత కూడా గత సంవత్సరం 2020లో మా ఎంపీపీ గారు మా మండల అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా అందరూ కూడా విజిట్ చేసినప్పుడు కూడా మేము ఒకళ్ళకి హెచ్చరించడం జరిగింది. ఆ తర్వాత కరోనా రావడంతో మేము కూడా కొంత సమయం ఇచ్చిన వాళ్ళకు ఈ రకంగా కూడా రెండోసారి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా 2.5 సంవత్సరాలు పూర్తి వచ్చినా కూడా ఈ రోజు కానీ బునాది కానీ తాలూకు పట్ల ఏ రకంగా కూడా వాళ్ళు ముందుకెళ్ళే ప్రక్రియ కనిపించడం లేదు. దాదాపుగా టోటల్ ఈ కాలువ 92 కిలోమీటర్లు అయితే దీంట్లో 40% వరకు అంతకంటే ముందే కంప్లీట్ అయ్యాయి. భోలగిరి ప్రాంతంలో అక్కడ ఉండే ఆ ప్రాంత ఎమ్మెల్యే కొంత చొరవతోటి కొంతవరకు న్యాయం చేసే రకంగా చేసారు. కానీ ఆలేరు ఎమ్మెల్యే గారు ఈరోజు ఏ రకంగా కూడా ఈరోజు వరకు మొదలుపెట్టే రకంగా చూడలేదు. కాంట్రాక్ట్ చేసిన కాంట్రాక్టర్లకు నిధులు లేవు అనే ఉద్దేశంతో కాంట్రాక్టర్లు మొదలుపెట్టి మధ్యలో పనులు ఇచ్చిపెట్టిపోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఖచ్చితంగా కూడా ఈ పనులు మొదలుపెట్టే రకంగా చేసి పూర్తి చేస్తే మీకు రైతులకు కొంత సంతోషం వ్యక్తం చేస్తారు. రైతులకు న్యాయం చేసే రకంగా కూడా మీ పరిపాలన ఉండాలని చెప్తాం. ఇంతసేపు ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉంటే గవర్నమెంట్ యొక్క నిధులు చెక్కులు పంచడం కోసం సీఎం రిలీఫ్ పనులు పంచడం కోసమే కనిపిస్తా ఉంది. తప్పితే ప్రజలకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సార్లు ఎమ్మెల్యే అయిన తర్వాత మనం ఈ ప్రాంత ప్రజలకు ఏ రకమైన సేవ చేసినామో ఒక్కసారి మీరు తెల్ల కాగితం మీద మీరే రాసి చూసుకోరి. ఎందుకంటే సీఎం రిలీఫ్ పనులు ఇలాంటివి పంచడం పెద్ద గొప్ప కాదు. లైట్ లెస్ ఇంతకుముందు ఎప్పటిలో చూస్తున్నాం మనం, ప్రతి గ్రామ పంచాయతీలో దసరా పడే రాకపోతే లైట్ లేస్తారు. అట్లా కొన్ని సీసీ రోడ్లు సీఎం రిలీఫ్ పంటకు మాత్రమే కట్టుబడి ఉన్నారు తప్పితే, అంతవరకే పరిమితమైన తప్పితే ప్రజలకు సేవ చేసే మార్గం మీలో కనిపించడం లేదు కాదు కాదు లేదు. కాబట్టి ఎమ్మెల్యే గారు ఇప్పటికైనా కూడా మీరు ప్రభుత్వంతో అధికారులతో కూడా కలిసి మాట్లాడి ఈ పనులు పూర్తి చేసే రకంగా చొరవ తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాము. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తులో ధర్నా చేస్తుంది. జిల్లా కేంద్రంలో కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేసి ఆత్మకూరు రైతులకు న్యాయం చేసే రకంగా ఈ పనులు పూర్తి చేసే రకంగా మేము పోరాటం చేస్తామని చెప్పి డిమాండ్ చేస్తాము.